वेलकम टू बिग स्टोरी देश प्रजलकु भरोसा कल्पिस्तानन्न मोडी पालन रेंडु नेललु पूर्ति चेसुकुंदी। ई रेंडु नेलल पालनलो प्रजलकु मोडी नुंचि अंदिन संदेशं एंटी? देश प्रजलकु मोडी ए मेर भरोसा निच्चारु? आयन तीसुकुन्न निर्णयालु ए मेरकु प्रजल्लोकि दूसुकेल्लायि? कैबिनेट लो अप्पुडे मुसलं एंदुकु मोदलैंदि? రెండు నెలల మోడీ పాలనలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు దేశంలో హల్చల్ చేస్తున్నాయి. మోడీ రెండు నెలల పాలనపై ఇవాల్టి బిగ్ స్టోరీ. పెను సంచలనంతో దూసుకొచ్చిన రాజకీయ కరటం నరేంద్ర మోడీ పాలన రెండు నెలలు దాటి ముచ్చటగా మూడో నెలలోకి ప్రవేశించింది. అద్భుతాలు చేస్తారనుకున్న మోడీ నుంచి ఇప్పటివరకు ఊహించిన రెస్పాన్స్ లేకపోవడంతో దేశ ప్రజలంతా అయోమయానికి గురవుతున్నారని చెప్పాలి. అంతేకాక మోడీ క్యాబినెట్లోని మంత్రుల బృందం బాహాటంగానే మోడీపై విమర్శల వాన కురిపిస్తున్నాయి. పదవులున్నా కానీ అంతా మోడీ కన్సర్న్లలోనే నడుస్తుందంటూ వారు నిప్పులు చెరుగుతున్నారు. సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిలో మోడీ బిజీగా ఉన్నారని జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అన్న ఒకే ఒక వ్యక్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మాట్లాడే మాట, వేసే అడుగు అన్నీ సంచలనమే. మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ తన పార్టీని సొంతంగానే అధికారంలోకి తీసుకువచ్చిన సైలెన్స్ మోడీ పగ్గాలు చేపట్టి అప్పుడే రెండు నెలలు కూడా గడిచిపోయాయి. సెల్ఫోన్లు మన్మోహన్ మోడ్లో పెట్టుకోండి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మీద వచ్చిన జోకిది. మన్మోహన్ సింగ్ నిశ్శబ్దంగా ఉంటే ఆయన్ని మౌన మోహన్ సింగ్ అన్నారు. ఆయన తరువాత ప్రధాని అయిన నరేంద్ర మోడీ కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు. మరి మోడీని ఏమని పిలవాలి అంటూ అప్పుడే సోషల్ మీడియాలో సటైర్లు హల్చల్ చేస్తున్నాయి. అభివృద్ధి మంత్రంతో దేశ ప్రజలను అలరిస్తాడనుకున్న మోడీకి రోజురోజుకు ప్రజల్లో స్పందన కరువైనట్లుగా తెలుస్తోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలకే భారంగా మారుతున్నాయే తప్ప ప్రజల తలరాతను మార్చలేకపోతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోడీకి ఇప్పుడు పరిపాలన కన్నా సొంత గూట్లో నేతలను బుజ్జగించుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజా నిర్ణయాలను గాలికొదిలేసి కేబినెట్ విస్తరణకే ప్రముఖ ప్రాధాన్యమిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గాన్ని పక్షం రోజుల్లో విస్తరించేందుకు సర్వం సిద్ధమైనట్టు సమాచారం. కేంద్ర మంత్రులకు కాస్త శ్రమ తగ్గించేలా ఈ విస్తరణ ఉండనుంది. కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లభించని రాష్ట్రాలకు, వర్గాలకు ఈ విస్తరణలో అవకాశం దక్కనుంది. ఆగస్టు 14న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ పెద్దలతో కూర్చొని మోడీ తీవ్రంగానే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో, వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఈ దఫా విస్తరణలో సముచిత స్థానం దక్కనుంది. ఇప్పటి వరకు ప్రాధాన్యం దక్కని రాష్ట్రాలకు ఈ విస్తరణలో న్యాయం జరుగుతుంది. నిజానికి మరో 20 మందికి కేబినెట్లో స్థానం కల్పించే ప్రయత్నం జోరుగా సాగుతున్నా కనీసం 12 మందికి అవకాశం దక్కనున్నట్లు హస్తినలో కమలనాథులు గుసగుసలాడుతున్నారు. ఈసారి కొంతమంది కేంద్ర మంత్రులకు స్థానభ్రంశం తప్పదని, 2-3 శాఖలు చూస్తున్న వారికి ఉపశమనం కూడా కలిగించనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ మిత్రపక్షాలు, ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన శివసేన, అకాలీదళ్కు మరిన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం 44 మంది కేంద్ర మంత్రులుండగా వీరి సంఖ్య కనీసం 56కు చేరే అవకాశముంది. కేంద్ర మంత్రివర్గ ఏర్పాటులో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని అలకపూనిన శివసేనకు గతంలో ఇచ్చిన మాట మేరకు విస్తరణలో మరిన్ని పదవులు దక్కడం ఖాయమని తెలుస్తోంది. వ
త్వరలో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నేతలకు పదవులు దొరికే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు హజారీబాగ్ ఎంపీ జయంత్ సిన్హాకు బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి బంగపడ్డ మోడీ సన్నిహితుడు రాజ్యసభ సభ్యుడు జేపీ నద్దా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత రామ్దాస్ అత్వలేకు పదవులు ఖాయమైనట్టు తెలుస్తోంది. పార్టీని మరింత బలపరిచే దిశగా పశ్చిమ బెంగాల్కు రాజస్థాన్లోని మొత్తం 25 ఎంపీ సీట్లు గెలిచినందుకు మరింత ప్రాధాన్యం దక్కేలా ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, రాజస్థాన్కు మరిన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నట్టు అంచనాలున్నాయి. సీనియర్ బీజేపీ నేతలు అరుణ్ సౌరి, ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పదవులు దక్కనున్నాయని సమాచారం. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి తన మంత్రివర్గాన్ని విస్తరిస్తుండటంతో అందరి కళ్ళు విస్తరణపైనే ఉన్నాయి. మోడీ డ్రీమ్ కేబినెట్ ఎందుకు అట్టఫ్లాప్ అయింది? తాను ఏరికోరి ఎంచుకున్న మంత్రుల బృందం ఎందుకు సర్వత్రా విఫలమైంది? కేంద్ర కేబినెట్ కు స్వేచ్ఛ లేకపోవడమే దీనికి కారణమా, లేక నిజంగానే కేంద్ర మంత్రులంతా అసమర్థులా? మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ ఫార్ములానే దీనికి అంతటికీ కారణమా? అసలు మోడీ తన మంత్రివర్గ పనితీరుపై ఎందుకు అసంతృప్తితో ఉన్నారు? మరి తమ బాస్పై కేంద్ర మంత్రులకు ఉన్న అభిప్రాయాలేంటి? ఎన్నో ప్రశ్నలు సమాధానం లేనివిగానే ఉన్నాయి, మోడీపై మంత్రుల అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. అన్ని తానై, అన్నిటా తానై ప్రధాని నరేంద్ర మోడీనే అన్ని శాఖలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మంత్రుల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. కఠిన నిర్ణయాలంటూ తమపై కఠిన నియమాలు అమలు పరుస్తున్నారని మంత్రులు వాపోతున్నారు. అసలు ఈ డెడ్లైన్లేమిటి, ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి అంటూ కొందరు కేంద్ర మంత్రులు మోడీనే ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కీలు బొమ్మలు మాత్రమేనా? మోడీ పాలన చూస్తుంటే మాత్రం అక్షరాలా అంతే అనిపించక మానదు. ప్రధాని మోడీ, ఆయన నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఏమి చెప్తే అదే మాట్లాడాలి, ఏం చేయమంటే అదే చేయాలి. కేంద్ర కేబినెట్ మంత్రులెవ్వరికీ స్వేచ్ఛగా తమ ఆలోచనలు అమలు పరిచే అవకాశమే లేదు. నామమాత్రంగా కేంద్ర మంత్రి పదవి నిర్వహిస్తున్నామన్న అసంతృప్తితో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మోడీకి సన్నిహితులైన జైట్లీ, రాజ్నాథ్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా కేంద్ర మంత్రుల వ్యధ ప్రత్యేకంగా వివరించే అవసరమే లేదు. అన్ని ఆయనే చేస్తే మేమెందుకంటూ పలువురు మంత్రులు అలకపూనారు. అన్ని పాత్రలు మోడీనే పోషిస్తే మాకేం మిగిలిందంటూ అమాత్యులు కక్కలేక మింగలేక లోలోన మదనపడుతున్నారు. ఇక మీడియాతో మాట్లాడొద్దంటూ ప్రధాని మోడీ ఆంక్షలు విధించడంతో గతంలో లాగా మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం లేక చివరికి వారికి కూడా దూరమయ్యామని, దీంతో తమ గోడుని ఎవరితో వెళ్లగక్కుకోవాలని మరికొందరు మంత్రులు ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చామన్న సంతోషం కొన్ని క్షణాలు కూడా మిగల్లేదని, ఓ నియంత వద్ద బండ్రోతులుగా వ్యవహరిస్తున్నట్టుందని కేంద్ర మంత్రులు అత్యధికులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా 100 రోజుల డెడ్లైన్లు, ఇది చాలదని లేటెస్ట్ గా 10 ఆగస్టు డెడ్లైన్. మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ కార్డ్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ వీరు సామూహికంగా జుట్టు పీక్కుంటున్నారు. ఆఖరికి తనకు సన్నిహితుడైన అధికారిని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకునే స్వేచ్ఛ కూడా తన స్థాయి వ్యక్తికి లేదా అంటూ రాజ్నాథ్ సింగ్ మంత్రి పదవి దక్కిన తొలినాళ్లలోనే ప్రధానిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కఠిన నియమాలు తెలియని తాము అమాయకంగా బలిపశువులయ్యామని కేంద్ర మంత్రులు సన్నిహులతో వాపోయేంత మానసిక ప్రశాంతత కొరవడిందని నెట్లో రూమర్లు గుప్పుమంటున్నాయి. నిజానికి ఒక్కో కేంద్ర మంత్రి 3-4 శాఖలు నిర్వహించాలంటే ఉండే పని ఒత్తిడి ఏమిటి? ఓవైపు మంత్రులు తమ సొంత నియోజకవర్గ పనులు చూసుకుంటూనే మరోవైపు పార్లమెంట్కు హాజరవ్వాలి. దీంతో రోజుకు 18 గంటలు పనిచేసినా తరగనంత పని ఉండిపోతోందని, మోడీ కార్యాలయం నుంచి ఎప్పుడు ఏం పురమాయిస్తారోనన్న భయంతో మంత్రులు వణికిపోతున్నారు.
ఇంత చేసిన ప్రధాని మోడీ మాత్రం లెక్క చేయరు, అభినందించరు. అంతేనా, ఓ వైపు ప్రధాని కార్యాలయం నుంచి డెడ్లైన్లు, ఇంకో వైపు మీడియా ప్రశ్నల వర్షం. వెరసి కేంద్ర మంత్రులకు మానసికంగా ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి కారణమవుతోందని కేంద్ర మంత్రులు తమ సన్నిహిత నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇంత జరుగుతుంటే కేంద్ర కేబినెట్ పనితీరు అమోఘంగా ఉండే అవకాశాలు ఎలా ఉంటాయని రాజకీయ పండితులు అంటున్నారు. వెరసి మోడీ డ్రీమ్ కేబినెట్ ఓ మెగా ఫ్లాప్ షో అయింది. తాజాగా కేంద్ర మంత్రి పదవి అంటే మాకుద్దు బాబోయ్ అనేంత వేధింపులుంటే మంత్రివర్గ విస్తరణలో బలిపీఠంపై కూర్చోపెట్టేందుకు మోడీ ఎవరిని ఎంచుకుంటున్నారోనని ఎన్డీఏ ఎంపీల గుండె దడదడలాడుతోంది. బీజేపీ ఎంపీలకే ఎన్ని కష్టాలుంటే ఇక బీజేపీ మిత్రపక్షాలకు చెందిన మంత్రుల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రశ్నే ఉత్పన్నం కాదు. మొత్తానికి మోడీనా మజాక అంటున్నారు అమాత్యులు. బిగ్ స్టోరీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్ని రోజులుగా మౌనముద్రలో ఉన్నారు. ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రధాని మౌనం విడాలని ఏకంగా మన్మోహన్ సింగ్ అన్నారంటే మోడీ మౌనం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఇంతకీ మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉంటూ ఏం చేస్తున్నారు? మన్మోహన్ సింగ్ ను మౌనమోహన్ సింగ్ అని ఎద్దేవా చేసిన గొంతు ఇప్పుడెందుకు మూగపోయింది? 6 నెలల కాలంలో దేశవ్యాప్తంగా వేలాది ప్రసంగాలు చేసిన మోడీ కంచుకంఠం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోందా? కనీసం పార్లమెంటుకు హాజరయ్యే తీరిక కూడా లేనంతగా మోడీ బిజీ అయ్యారా? మీడియాతో కూడా మాట్లాడకుండా మోడీ ఏం చేస్తున్నట్టు? కేంద్ర మంత్రులు ఎవరితోనూ ఎక్కడా కలివిడిగా మాట్లాడొద్దన్న ఆంక్షలు విధించిన మోడీ స్వయంగా నోటికెందుకు తాళం వేసుకున్నారు? ఇంతకీ మోడీ మనసులో ఏముంది? మళ్లీ ఓట్ల పండుగ వచ్చే వరకు మోడీ మౌనం విడరా? మోడీ ఈ మధ్య చాలా విషయాల్లో సైలెన్స్ నే నమ్ముకున్నారు. వివాదాస్పద సందర్భాల్లోనూ నరేంద్రభాయ్ నోరు విప్పలేదు. మహారాష్ట్ర సదన్ లో శివ సైనికుల వీరంగంపై ప్రధాని మోడీ ఎందుకు ఇప్పటికీ పెదవి విప్పలేదు? యూపీఎస్సీ ప్రవేశ పరీక్ష వివాదంపై మోడీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ముంబై దాడి ప్రధాన సూత్రధారుడు హఫీజ్ సయీద్ తో తన అత్యంత సన్నిహితుడు వేద్ ప్రతాప్ వైదిక్ వివాదాస్పద భేటీపై రేగిన దుమారానికి మోడీ సమాధానం చెప్పలేదు. గోవా మంత్రులు ఒకరి తరువాత ఒకరు హిందుత్వంపై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా మోడీ స్పందించలేదు. వీటన్నిటిపై మోడీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఎప్పుడు ఆయన మౌనవ్రతం వీడుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సానియా మీర్జా భారతీయతపై బీజేపీ శివసేన తీవ్ర పదజాలంతో అభ్యంతరం పెట్టినా మోడీ జోక్యం చేసుకోలేదు. పైపెచ్చు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ ఇళ్లలో నిఘా పరికరాలు లభించాయన్న సంచలన విషయాలపై కూడా మోడీ స్పందించలేదు. ప్రధాని విదేశీ పర్యటనలకు మీడియాను తీసుకెళ్లే సంప్రదాయానికి చరమగీతం పాడిన మోడీ కనీసం విదేశీ పర్యటన పూర్తయ్యాకైనా మీడియాతో మాట్లాడకపోవడం విడ్డూరం. ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఎప్పటికప్పుడు ట్వీట్లు చేసే మోడీ మౌనముద్రలో ఎందుకున్నట్టు? అప్పుడప్పుడు పార్లమెంటుకు హాజరవుతున్న మోడీ సభలో పెద్దగా మాట్లాడిందేమీ లేదు. పలు వివాదాస్పద అంశాల సెగ పార్లమెంటును తాకినా మోడీ ఉభయ సభలకు హాజరు కాలేదు, ప్రకటనలు చేయలేదు. రంజాన్ మాసంలో కనీసం పీఎంఓ ఒక ఇఫ్తార్ పార్టీని కూడా ఎందుకు ఇవ్వలేకపోయింది? అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాచి కూర్చునే ప్రతిపక్షం దీనినే అస్త్రంగా చేసుకుంది. ఈ
విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయని మోడీ 15 ఆగస్టు నాడు బిగ్ బ్యాంగ్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఆగస్టు 10వ తేదీలోగా కేంద్ర మంత్రులందరూ తమ తమ శాఖల్లో భారీ ఎత్తున యుద్ధ ప్రాతిపదికన సంస్కరణలు తీసుకురావాలని మోడీ డెడ్లైన్ విధించేశారు. మోడీ తీరును గమనిస్తున్న వాళ్లు మాత్రం ఆయన అనవసరంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఫారిన్ మీడియా ప్రతినిధుల కళ్లకు మోడీ సూపర్ హీరోలా కనిపిస్తున్నారు. ఎన్నికల ముందు కనిపించిన తీరు, వినిపించిన మాట రాజపీఠాన్ని అద్రోహించాక లేకపోవడం మోడీలోని తెలియని మనిషికి అద్దం పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి మోడీ 2 నెలల పాలనలో పరిపాలన కన్నా మౌనమే ఆయన్ని ఎక్కువగా అంటిపెట్టుకుని ఉంది. దీంతో పాటు కేబినెట్ మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని మోడీపై వెళ్లగక్కుతున్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కోసం మోడీ సర్కారు సిద్ధమైంది. ఎన్నికల హడావిడిలో మోడీ ప్రజా సంక్షేమంపై అంతగా దృష్టి కేంద్రీకరించలేదనే విమర్శలు వస్తున్నాయి. మున్ముందు మోడీ పాలన ఇలాగే ఉంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత భావాలు వచ్చే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.